గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఇంకా హుజూరాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ లో ఈటెల రాజేందర్ లీడ్ లో కనిపిస్తున్నారు. ఈటెల రాజేందర్ కంచుకోట అది ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కూడా బీజేపీ డ్యామ్ షూర్గా గెలిచేటువంటి సీటు ఈటెల రాజేందర్ అనేటువంటి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక అక్కడ కూడా ఈటెల రాజేందర్ తన పట్టు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ట్రెండ్. మొత్తం 119 నియోజకవర్గాల్లో 77 నుంచి 79 నియోజకవర్గాల్లో ట్రెండ్స్ అంటే మార్నింగ్ ట్రెండ్స్ వచ్చినట్టుగా మనం చూడాలి. బట్ 10:30, 11:30, 10:30, 11:30 తర్వాత ఇవి ఏ విధంగా టర్న్ అవుతాయి అనేటువంటి విషయం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇప్పటివరకు వచ్చినటువంటి ట్రెండ్స్ను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇది ఉత్సాహం నింపేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు కొంత డీలా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పోస్టల్ బ్యాలెట్ అంచనాలు అనేవి తారుమారైనటువంటి సందర్భాలు అనేక సార్లు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం వెంటనే ఫైనల్ కన్క్లూజన్గా తీసుకోలేము. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఉత్సాహం నింపేటువంటి అంశం ఇది. ఖైరతాబాద్లో కూడా విజయారెడ్డి పీజీఆర్ కుమార్తె ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అయితే ఆయనకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో మాత్రం విజయారెడ్డికి లీడ్ వచ్చిందనేటువంటి అంశం తేలుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. నిజామాబాద్